Hello friends, welcome to my channel. Friends, IIIT 2023 ki sambandhinchi chaala mandi aithe second page lo manaki name unte seat anedi confirm ga vachesinatla ani adugutunnaru. Alage manaki second page complete ayipoyaka third page kuda IIIT ki sambandhinchi untunda ani adugutunnaru. Friends, deeni gurinchi aithe video lo meeku clear ga cheptanu. Video ni aithe ekkada skip cheyakunda vinandi. So meeku anni details kuda clear ga ardham avutayi. Alage nenu icche information nachithe video అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి వెళ్ళాలి. సో మీరు వెళ్ళాలి అంటే ఒక లైక్ అయితే చేయండి. అది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి, లేదంటే మీ ఇష్టం. ఫ్రెండ్స్, మనకి సెకండ్ పేజ్లో నేమ్ ఉంటే కన్ఫామ్గా సీటు వచ్చేసినట్లా అంటే ఫ్రెండ్స్ వాళ్ళైతే మనకి 1:1 రేషియోలో ఫస్ట్ పేజ్లో అయితే రిలీజ్ చేశారు. సో మనకి సెకండ్ పేజ్లో కూడా 1:1 రేషియోలో రిలీజ్ చేస్తే సో మీకు ఆ లిస్ట్లో నేమ్ ఉంటే సీట్ అనేది 100% కన్ఫర్మ్ అయిపోయినట్లే. అది మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే, అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. సో ఒకవేళ మనకి 1:2 రేషియో కానీ 1:3 రేషియో కానీ ఇస్తే మాత్రం, సో ఒకవేళ అలా ఇచ్చినా కూడా మనకి ఈ విధంగా అయితే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే సెలెక్టెడ్ లిస్ట్ అని ఒకటి ఇస్తారు, ఆ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నవారికైతే సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. మనకి ఒకవేళ 1:2 రేషియోలో ఇచ్చారనుకుందాం, సెలెక్టెడ్ లిస్ట్ కాకుండా వారి తర్వాత మార్క్స్ ఉన్నవారికైతే ఇంకో లిస్ట్ అనేది ఇస్తారు. సో ఆ లిస్ట్లో ఉన్నవారికి సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. సో జస్ట్ వాళ్ళని పిలుస్తారు కౌన్సిలింగ్కి. ఈ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నవారు ఎవరైనా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వకపోతే వెంటనే వీళ్ళకైతే అక్కడ సీట్ వస్తుంది, లేదంటే వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చేయడమే. సో ఇది మనకి 1:2 కానీ 1:3 రేషియో కానీ పిలిస్తే, అంటే ఒక సీటుకి ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ పిలిస్తే, సో ఫస్ట్ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నవారి నేమ్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. వాళ్ళు కానీ కౌన్సిలింగ్కి రాకపోతే సో నెక్స్ట్ ఉన్నవారిని అయితే ఇంకో లిస్ట్లో ఉన్నవారికి అయితే సీట్ ఇస్తారు. కాబట్టి టూ లిస్టులు అయితే రిలీజ్ చేస్తారు. మనకి సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే సీట్ అనేది కన్ఫర్మ్, కానీ 1:1 రేషియోలో ఇస్తే మాత్రం సో సీట్ అనేది కన్ఫర్మ్ మనకి థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సీట్స్ అనేవి మిగులుతాయి కాబట్టి థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి అవి కూడా మనకి ఫోర్త్న రిలీజ్ చేయకపోతే థర్డ్ పేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ సీట్ వచ్చిన వారికే కొన్ని నేమ్స్ అనేవి స్పోర్ట్స్లో ఎన్సీసీలో ఉంటాయి, అందులో మనకి జనరల్లో ఖాళీ అవుతాయి. ఈ విధంగా కూడా మనకి థర్డ్ పేజ్ ఉండే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ లిస్ట్ కానీ ఫోర్త్న రిలీజ్ చేయకపోతే థర్డ్ పేజ్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ 1:1 రేషియోలో రిలీజ్ చేస్తే థర్డ్ పేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏమైనా 1:2 కానీ 3 రేషియోలో కానీ వాళ్ళు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వమని చెప్తే మాత్రం థర్డ్ పేజ్ ఉండదు. ఎందుకంటే అన్ని సీట్స్ సెకండ్ పేజ్లోనే ఫిల్ చేసేస్తారు. కానీ వాళ్ళు ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు 1:2-3 రేషియో అని. కాబట్టి 1:1 రేషియోలోనే మనకి పిలవచ్చు. సో మీకు ఏది ఏమైనప్పటికీ ఏ రేషియోలో పిలిచినా కూడా మీకు సెలెక్టెడ్ లిస్ట్లో నేమ్ ఉంటే మాత్రం సెకండ్ పేజ్లో ఖచ్చితంగా సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లే. అది కూడా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. సో మనకి 1:1 రేషియోలో పిలిచిన నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ స్పోర్ట్స్ లిస్ట్కి సంబంధించి రిలీజ్ చేసిన తర్వాత అయితే మనకి కొన్ని సీట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎక్కువ సీట్స్ లేకపోయినా కొన్ని సీట్స్తోనైనా సరే థర్డ్ పేజ్ కూడా ఉంటుంది. కానీ ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు, వస్తే మనకి ఫస్ట్ పేజ్లోనే రావాలి. నెక్స్ట్ మనకి సెకండ్ పేజ్కి ఎక్కువ సీట్స్ మిగిలాయి కాబట్టి సెకండ్ పేజ్లోనే సీట్ రావాలి. సో థర్డ్ పేజ్లో ఉన్న చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ మెంబర్స్కే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకు థర్డ్ పేజ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో చాలామంది ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీకి అయితే ఎక్కువ హోప్స్ పెట్టుకొని చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకి జనరల్ కేటగిరీలో వచ్చిన వారికే కొన్ని సీట్స్ అయితే స్పెషల్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోతారు. సో మళ్ళీ మీకు జనరల్లోనే సీట్స్ అనేవి మిగులుతాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అలానే జరిగింది. నేను ఒక వీడియో కూడా చేశాను, మీకు ప్రూఫ్ కూడా చూపించాను. సో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.